ఎల్లారెడ్డి మండల కేంద్రంలో సోమవారం స్థానిక కస్తూర్బా గాంధీ విద్యాలయంలో విద్యార్థినులకు విద్యా మరియు కెరీర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్లారెడ్డి సివిల్ కోర్టు మహిళా జడ్జి హారిక చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ విద్యార్థినుల చదువు మరియు కెరీర్పై ప్రసంగించారు. విద్యార్థినిగా ఉన్నప్పుడు చదువుపై దృష్టి పెట్టి బాగా ఉద్యోగులుగా సెటిల్ కావాలని, భవిష్యత్తులో మంచి స్థానంలో నిలిచి అటు విద్య నేర్పిన గురువులకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, పుట్టి పెరిగిన ఊరికి పేరు తేవాలని ఆమె అన్నారు. అనంతరం ఎల్లారెడ్డి కస్తూర్బా పాఠశాలలో చదివిన ఉద్యోగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థినులకు శాల్వాలతో సన్మానం చేశారు. వీరిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కస్తూర్బా ప్రిన్సిపాల్ సుశీల, ఉపాధ్యాయునులు నునుగొండ అంజనామూర్తి, శ్రీదేవి, రామకృష్ణ తదితర ఉపాధ్యాయునులు పాల్గొన్నారు.